వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక భద్రత కరువు అవుతుందా? పారిశ్రామిక వాడలు సమస్యల నిలయాలుగా మారిపోతున్నాయా? తరచూ విషవాయువుల లీకేజీలకి బాధ్యులు ఎవరు? పరిశ్రమల తీరుపై సేఫ్టీ ఆడిట్కి జనసేన డిమాండ్ చేస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కర్మాగారాల్లో తరచూ భద్రతా లోపాలు తలెత్తడం ఆందోళనకర పరిణామంగా పవన్ అభివర్ణించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం తర్వాత ఏపీలోని పలు పరిశ్రమల్లో తరచూ ఏదో ఒక ప్రమాదం సంచలనం రేపుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి బ్రాండిక్స్ ఘటనల వరకు పలు ప్రమాదాలు ఆందోళనలు రేకెత్తించాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని సీడ్స్ కంపెనీలో నెలలో 2 సార్లు విషవాయువుల లీకేజ్ అయ్యింది. గత నెలలో జరిగిన ప్రమాదంలో 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పునరావృతం అయి మరో 125 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. దువ్వాడ, అచ్యుతాపురం, పరవాడ తదితర పారిశ్రామిక వాడల చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్యాస్ లీకేజీల సమస్య ఏపీలో తరచూ ఎందుకు ఏర్పడుతోంది? నిర్లక్ష్యమా, నిర్వహణ లోపమా? ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన నాయకులు శాంతిప్రసాద్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు సంపత్రాజు గారు, మిగతా పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటనని ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి అనే అంశంపైన ఇప్పుడు రాజకీయ చర్చ జరుగుతూనే ఉంది, అలానే పారిశ్రామిక భద్రత అనే అంశంపైన ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? శాంతిప్రసాద్ గారు, మీ ఆడియో మ్యూట్ అయినట్టు. వినపడుతుంది, మాట్లాడండి. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ అనేది ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశంలో అయినా సరే అది తప్పనిసరి అయింది. మనకి పారిశ్రామిక రెవల్యూషన్ జరిగినప్పుడు ఎప్పటి సేఫ్టీ మెజర్స్ ఉండేవి కావు, అప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పరిశ్రమల రంగం పెరిగింది, పరిశ్రమల్లో కాలుష్యం పెరిగింది, కాలుష్యంలో ఉన్న ఆ యొక్క ప్రమాదాల సంఖ్య పెరిగింది, ప్రమాద తీవ్రత పెరిగింది, ప్రమాదాలు జరిగే విధానాలు కూడా పలు మార్పులకు గురయ్యాయి. వీటన్నిటి నేపథ్యంలో మన భారతదేశం ఏం చేస్తుందంటే, మనం ఒక సేఫ్టీ స్టాండర్డ్, మనకి ఫ్యాక్టరీ యాక్ట్ ఒకటి ఉందండి. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద మనం కొన్ని సేఫ్టీ మెజర్స్ అనేది పెట్టుకున్నాం. మనం IS 14489 అనే స్టాండర్డు ఈ పారిశ్రామిక రంగంలో రక్షణకు సంబంధించిన, ఆడిట్ సంబంధించి మనకు ఉన్నది అండి. ఇది భారత ప్రభుత్వం దీన్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు చేయాలి అనే దాని మీద దీనిలో పలు రకాల అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం జరిగిందని తర్వాత చర్చిద్దాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో, గతంలో మనం ఎప్పుడో భోపాల్ గ్యాస్ లీక్ చూసాం, మిథేన్ గ్యాస్, కొన్ని 100 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు మనకి నష్టపరిహారం కూడా సరిగ్గా అందలేదు, ఎందుకంటే మన చట్టాలు ఇటువంటి ప్రమాదాలకు సరిపడ, పారిశ్రామిక పరిశ్రమలు జరిగే ఇటువంటి ప్రమాదాలకు సరిపడ ఎక్విప్ అయ్యలేవు. అందువల్ల ఆ భోపాల్ గ్యాస్ సమయంలో వచ్చిన ఆ యొక్క ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం, తదనుగుణంగా దాని పరిణామాలను మనం ఎదుర్కోలేకపోవడం, ఆ బాధ్యులకి సరైన నష్టపరిహారం ఇప్పించలేకపోవడం జరిగింది. దాని నేపథ్యంలోనే భారతదేశంలో కూడాను ఈ లేబర్ చట్టాలు మార్చి, ముఖ్యంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ కూడా మార్పులు చేయడం జరిగింది. సెక్షన్ 41లో భద్రతా చర్యలకు సంబంధించిన విధానాలన్నీ పొరుగు చేసి దానికి తగ్గట్టుగా చాలా రూల్స్ ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఆ రూల్స్ ఏమిటంటే పోరుపోని చర్చలో నేను చెప్తాను. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు ఫ్యాక్టరీలు నిర్మాణం జరగాలి, ఆ నిర్మాణం జరిగినట్టుగా ప్రూఫ్ చూపించాలి, తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ తర్వాత పీరియాడికల్గా అంటే ఒక క్రమ పద్ధతిలో నిర్ణీత వ్యవధిలో ఆ పరిశ్రమలో ఉన్న ఆ భద్రతా చర్యల మీద ఆడిట్ జరగాలి. అంటే అవి ఎంతవరకు మనం వాటిలో
సక్రమంగా ఉన్నాయి, ఏది అవుట్డేటెడ్ అయింది, ఏ చే వాటికి రీప్లేస్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ద్వారా వాళ్ళు ఇది సెంట్రల్ గవర్నమెంటే పంపించింది, ఏ ఏ పరిశ్రమకు ఏ రకంగా ఉండాలనే దాని మీద ఒక చెక్ లిస్ట్ పంపింది క్వశ్చనీరు. అవన్నీ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళాలి. అది కెమికల్ ఇండస్ట్రీ అయితే ఒక రకంగా ఉంటుంది, ప్లాస్టిక్ ఇండస్ట్రీ అయితే ఒక రకంగా ఉంటుంది, మిగతా రకమైన ఇండస్ట్రీస్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. ఇట్లా ఆయా రంగాలకు సంబంధించి అణుకార్మిక సంబంధించిన పరిశ్రమలు అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయితే వాటికి ఏమిటి ఉండాలి, సేఫ్టీ వాల్స్, సేఫ్టీ ఆడిట్ ఎట్లా ఉండాలి, ఇట్లా దేనికి ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి ఒక చెక్ లిస్ట్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. వాడు వాటికి అనుగుణంగా అక్కడ దేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్రాల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వాటిని మానిటర్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటితో పాటుగా ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద అపాయింట్ అయిన ఇన్స్పెక్టర్లు కానీ వాటి డైరెక్టర్లు కానీ వాళ్ళు చూసుకుంటూ వెళ్ళాలి. ఇండస్ట్రియల్ సేఫ్టీ సంబంధించి ఆయా పరిశ్రమల్లో కూడా ఇంటర్నల్ వాళ్ళు ఒక ఎంప్లాయీస్ని దానికి సంబంధించి ప్రత్యేకంగా నియమించుకోవాలి. వాళ్ళు కూడా రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉండాలి ఈ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్. తర్వాత ఒక ఎక్స్టర్నల్ ప్యానల్ ఒకటి తయారు చేయాలి పీరియాడికల్గా, అక్కడ వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఇండిపెండెంట్గా ఆడిట్ చేయాలి. ఈ సేఫ్టీ మెజర్స్ ఆ పరిశ్రమలో ఎంత మేరకు వాళ్ళు పాటిస్తున్నారు, ఏ మేరకు అవి పాటించట్లేదు, ఏ మేరకు అవి దెబ్బతిన్నాయి, ఏ మేరకు అవి సక్రమంగా ఉన్నాయి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అయితే మన దేశంలో జరిగిన ఒక చిన్న తప్పిదం ఏంటంటే ఈ ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ చేసే కంపెనీల్ని ఆ యొక్క పారిశ్రామిక రంగంలో ఉన్న ఆ వాళ్లే చూస్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో వాళ్ళు ఏంటంటే కొల్యూడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సేఫ్టీ మెజర్కి సంబంధించిన రిపోర్టుల్లో ఒక ఈ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోయినా వాటి స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న రిపోర్ట్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. మనకి గతంలో ఎల్జీ పాలిమర్స్ చూసాం, దాని కరోనా సమయంలో మూతపడింది, అది ఒక విషవాయువులని కలిగి ఉన్న ప్రాంతం. సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల అవి ఒక్కసారిగా ఆపరేషన్లో తీసుకొచ్చేటప్పటికీ అవి ఏ రకంగా బ్రేక్ అయ్యి విషవాయువు రాత్రి సమయంలో లీక్ అవ్వడం, కొందరు చనిపోవడం, చాలామంది శోకోల్పోవడం, రోడ్ల మీద పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోవడం క్షణాల్లో మనం అందరం వీడియో సహితంగా కూడా చూసాం. తర్వాత కృష్ణా జిల్లాలో కూడాను నూసివీడు ప్రాంతంలో ఒక ఇటువంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందనేది ఈరోజు కూడా ప్రభుత్వాలకి తెలియదు, ప్రజలకి తెలియదు. అక్కడ ఎక్కువ మంది మన రాష్ట్రం వాళ్ళకన్నా పక్క రాష్ట్రాల నుంచి పేద రాష్ట్రాలైన బీహార్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ వాళ్ళు కూలీకి వస్తారు, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. మా జనసేన టీంలో ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆ పరిశ్రమలో ఏం జరుగుతుందంటే ఇంతమందికి ఏం జరుగుతుందో చెప్పలేదు. మసిపూసి మారేడుకాయ చేశారు, అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ తర్వాత అగ్ని ప్రమాదం జరుగుతుంది పరిశ్రమలో, పారిశ్రామిక మేళలో. తర్వాత ఈ బ్రాండిక్స్, ఈ బ్రాండిక్స్లో ఇది రెండోది. మొదటిసారి 180 మంది ఎంతో మంది విషవాయువులకు గురయ్యారు, ఇప్పుడు కూడా సుమారుగా దగ్గర దగ్గర 100 మంది గురయ్యారు. ఇక్కడ సమస్య ఏంటంటే 2 నెలల కింద ఇదే పరిశ్రమలో విషవాయువులు లీక్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేల్కోలేదు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మేల్కొని ఆడిట్ పూర్తి అయ్యే వరకు, నిపుణుల కమిటీ వచ్చి తేల్చి చెప్పే వరకు, నివేదిక ఇచ్చే వరకు ఈ పారిశ్రమం మూసేస్తున్నామని ఇప్పుడు ప్రకటించారు మంత్రి గారు. ఇదే పని మొదటిసారి ప్రమాదం జరిగినప్పుడు చేస్తున్నట్లయితే ఈ పార్టీకి అక్కడ ఏం తప్పులు జరిగినా తెలిసేది, దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు తెలిసేది, తదనుగుణంగా యాక్ట్ చేస్తే ఈ రెండో ప్రమాదాన్ని నివారించగలిగే వాళ్ళు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్లో స్పందించినంత వేగంగా మిగతా పారిశ్రామిక రంగాల్లో, పారిశ్రామిక వాడల్లో జరిగే ప్రమాదాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఎల్జీ పాలిమర్స్ ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగింది? వీటి మీద ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ లేదు? అక్కడ 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ మొన్న అంత అదే విశాఖపట్నంలో గతంలో జరిగినప్పుడు 10 లక్షలు మాత్రమే ఎందుకు ఇచ్చారు నష్ట పరిహారం అగ్ని ప్రమాదం పరిశ్రమలో? ఏదైనా ప్రాణం ప్రాణమే కదా. రెండోది, అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చింది ఆ కంపెనీ నుంచి ఇప్పించి కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలు కట్టి ట్యాక్స్తో ఇప్పించారు. కానీ ఇంతమంది ఆ డబ్బులు రికవరీ చేశారో లేదో ఇంతమంది తెలియదు ఆ కంపెనీ నుంచి. ఆ కంపెనీ మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. ఆ కంపెనీ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తా అన్నారు, అది ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. ఇలా పలు ప్రశ్నలు పలు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఒకప్పుడు పరిశ్రమలు అనేవి ఊరికి దూరంగా ఉండేవి, మధ్యలో గ్యాప్ ఉండేది, 4-5 కిలోమీటర్ల గ్యాప్ ఉండేది. కానీ పరిశ్రమల చుట్టూ ఇప్పుడు నగరాలు ఏర్పడుతున్నాయి, చిన్న చిన్న టౌన్లు ఏర్పడుతున్నాయి.
మనుషుల సాంద్రత అక్కడ నివాస సాంద్రత పెరుగుతూ మొదలుపెట్టింది. ఈ సమయంలో పారిశ్రామిక సేఫ్టీ అనేది అత్యంత కీలకమైన విషయం. ముఖ్యంగా విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ ఈ జిల్లాల్లో. రైట్ సంపద్రాజు గారు, ఒక్క నిమిషం సంపద్రాజు గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి ప్రమాదం వెనక కేవలం రాజకీయ కోణం ఉంది అనే